మనం సాధారణంగా క్రికెటర్లను చాలా ఇష్టపడుతుంటాం, అభిమానిస్తుంటాం. కానీ వాళ్ళ జీవితం అనేది చాలా అంటే చాలా విచిత్రంగా మన జీవితాల్లో, అంటే సాధారణ జీవితాల కన్నా భిన్నంగా ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఎక్స్పీరియన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన జీవితంలో ఎన్నో రకాల మార్పులు, సుఖం సౌఖ్యం పెరుగుతుంటుంది. కానీ క్రికెటర్ల ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో ఎక్కువగా పనిచేసే లక్షణాలు తగ్గిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువగా ఫిట్నెస్కి సంబంధించిన లోపాలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఒక టీమిండియా స్టార్ బ్యాటర్ కనీసం నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడు, వినోద్ కాంబ్లే. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. 90 దశకంలో ఒక వెలుగు వెలిగిన మాజీ ప్లేయర్, లెజెండరీ బ్యాటర్, సచిన్ టెండూల్కర్ టీమ్మేట్. స్కూల్ క్రికెట్లో సచిన్తో కలిసి 664 పరుగుల పార్ట్నర్షిప్ను నెలకొల్పిన ఒక గొప్ప బ్యాటర్. 9 సంవత్సరాల పాటు నిలకడగా సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బౌలింగ్లోనూ బ్యాటింగ్లోనూ మెరిపించాడు. అయితే ఇప్పుడు కనీసం నడవలేని పరిస్థితుల్లో కటిక దరిద్రంతో చాలా రకరకాల కష్టాలను అనుభవిస్తున్నాడు. అయితే ఈ ఆల్రౌండర్ అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత దాదాపు తెరమరుగైపోయాడు. అపారమైన క్రికెట్ ఆడిన అనుభవం ఉన్న ఆయన సర్వీసులను ఏ రకంగానూ ఉపయోగించుకోవడానికి బీసీసీఏ ఆసక్తి చూపించడం లేదు. వినోద్ కాంబ్లే సమకాలీకులు ఏదో ఒక రకంగా లైమ్లైట్లో ఉంటున్నారు, కానీ ఆయనకు ఆ అవకాశం దక్కలేదు. తాజాగా వినోద్ కాంబ్లేకి చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ఆరోగ్య దుస్థితిని చూసి క్రికెట్ ప్రపంచం అంతా షాక్ అయిపోయింది. కనీసం నడవలేని దుస్థితిలో ఆయన ఉన్నారు, పక్కన ఇద్దరు మనుషులు ఉంటే కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. నిలిచే ఓపిక లేకపోవడం, ఒక బైక్ సపోర్ట్గా నిల్చోవడం, ఆ తర్వాత కింద పడిపోతుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకుని ఆయన్ను లేపడం జరిగింది. అయితే ఆయన వయసు కేవలం అంటే కేవలం 52 సంవత్సరాలు మాత్రమే. మద్యానికి బానిస కావటం, అనారోగ్య సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు ఆయన్ని తిరిగి కోలుకొని ఇవ్వకుండా చేయటం, ఇవన్నీ కూడా ఆయన్ను క్రికెట్కు అలాగే తన ఆనందకరమైన జీవితాలకు దూరం చేసేసాయి. ఇక 2013లో వినోద్ కాంబ్లే తీవ్రమైన గుండెపోటు కూడా గురయ్యారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.